sakaranto. Arojana, Rapara Sukuna 20. Spandana Theatre, E Club Business Samaninchi. Akara, Vera Dakani Chuchinolo, Bari Silo, Vaparan Jesu. Ikarune Market Lo, Club Market Lo Alandaki. Market Lo, Club Vaparan Jeskuna Alandaki Chala Pentarigi. Arojo. అన్న దృష్టికి తీసుకొచ్చిన కట్టగా 5 నిమిషాల్లో సమస్య క్లియర్ అయింది. నేను చెప్పింది నిజమేదే తప్పట్లు కొట్టండి. ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా రకరకాలుగా ఏ రోజైనా కూడా ఏ పన్నునా కూడా ఏ టైంలో వచ్చినా కూడా మనకు అందుబాటులో ఉండేవాడు ప్రతాపన్న. నేరుగా లోపలికి వెళ్ళే స్వతంత్రం చాలా మందికి ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. మనం ప్రతాపమని రెండుసార్లు మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. మూడోసారి కూడా ముచ్చటగా ఖచ్చితంగా మనం అందరం బాధ్యత తీసుకొని అన్నకు మనం సహకారం అందించి మనం మళ్ళా మూడోసారి కూడా శాసనసభ్యుగా అన్నని ఎన్నుకోవాల్సిన పరిస్థితి మన పూర్తి సహకారం అందజేయాలా. ఇక్కడ ప్రతాపన్న రాష్ట్రంలో జగనన్న ఇలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు రాష్ట్రంలో దేశంలో ఇండియా మొత్తంలో కూడా పేద ఆర్య వైశ్యుల్ని ఆదుకున్న ప్రభుత్వాలు అయితే నాకు తెలిసేవి లేవు. ఎందుకు చెప్తున్నానంటే ఈబీసీ నేస్త పథకం పెట్టి వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలు మొత్తానికి వైశ్య బ్రాహ్మణ రెడ్డిస్ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయడా ఇంకెవరైనా చేస్తా లేదు కూడా నాకైతే తెలియదు. మొదటి సంవత్సరం 719 కోట్లు వేశారు. రెండో సంవత్సరం 875 కోట్లు వేశారు. ఎల్లుండి 27 తారీఖు అయిపోతున్నారు 1000 కోట్ల దాకా. ఆర్య వయసులో చాలా మంది ఇళ్ల దగ్గర దోశలు ఇంటిలు అమ్ముకున్న చాలా మంది ఉన్నారు. వృత్తికి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వయసుడనగానే పెద్ద కోటీశ్వరులు కదా, బడా బాబులు కాదు. చాలా మంది పేదలు ఉన్నారు, చడు పేదలు చాలా మంది ఉన్నారు. మనం ఎవరైనా సరే సమస్య ఉండే మెడికల్ గా హాస్పిటల్లో పనులు ఉంటే కరోనా టైంలో మనోళ్ళు ఎంతమంది అన్న దగ్గరికి వచ్చి ఫోన్ చేసి హాస్పిటల్ పోయిన ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో. ఇది అక్షర సత్యం. ఇదే కాదు, ఆరోగ్యాలు బాగాక హాస్పిటల్కి వెళ్తే ఆ వచ్చిన బిల్స్ లో ఆరోగ్యశ్రీ కింద రాని ఉంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టుకుని ఉంటే అవన్నీ కూడా అన్న సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొన్న కూడా 125,000 రూపాయలు ఇక్కడ మన ఒకరికి ఇప్పించడం జరిగింది. ఒక మన వాళ్ళకే ముఖ్యమంత్రి సహాయం నుంచి 70-80 లక్షల రూపాయల దాకా మేమందరం ఇప్పించడం జరిగింది. ఏదైనా సరే ఏ పైన సరే ఎప్పుడైనా సరే నేనున్నానంటూ మనకి భరోసా ఇచ్చి మనకి సొంత సోదరుడు మాదిరి ఆప్యాయ తండ్రంగా ఉంచుతూ ఎవరొచ్చినా సరే భుజం ఇచ్చేసి వారు షాపు ఓనర్ అయినా ఒకటే, ఆ షాపు క్లెయిమర్ అయినా ఒకటే, ఇద్దరికి ఒకటే జడ్జిమెంట్ ఉంది అన్న దగ్గర. ఇది నిజం. ఇప్పుడు కొట్టండి చప్పట్లు మీరందరూ. మీరందరూ రాబోయే రోజుల్లో మనకి మనం ఎప్పుడు కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉండే మనిషిని మనం గెలిపించుకోవాల్సిన ఆ బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతాపన్నని మూడోసారి ముచ్చటగా ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.